మొగుడు వదిలేసిన పెళ్ళామని ఆవిడ్ని చుట్టుపక్కలున్న వాళ్ళందరూ చాలా ఎగతాళి చేసేవారంట. కొందరైతే వాళ్ళమ్మతో చాలా ఘోరంగా మాట్లాడేవాళ్ళంట. నీ మెడలో తాలిబొట్టు లేదు, నీ ఇంట్లో మొగుడు లేడు, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ చాలా మంది వాళ్ళమ్మని ఏడ్పించారంట. రోజు ఎవరో ఒకరు ఏదో రకంగా ఆవిడని బాధ పెడుతూ ఉన్నారంట. ఆ బాధ తట్టుకోలేకే ఆవిడ సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందంట. డాడీ, నువ్వు మమ్మీని వదిలిపెట్టి ఎక్కడికే వెళ్ళొద్దు డాడీ. నువ్వు మమ్మీతో కలిసి ఇక్కడే ఉండు డాడీ. నువ్వు మాతో పాటు ఈ ఇంట్లోనే ఉండు డాడీ. నువ్వు లేకపోతే మమ్మీని కూడా అలాగే ఏడిపిస్తారు డాడీ. పండు, వెళ్ళొద్దు డాడీ. నువ్వు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళొద్దు డాడీ. ప్లీజ్ డాడీ, నువ్వు వెళ్ళొద్దు డాడీ. చూడ్రా, నువ్వు రాధా దూరంగా ఉండడం వల్ల వాడెంత భయపడుతున్నాడో చూడు, వాడెంత బాధపడుతున్నాడో చూడ్రా. వీడి భయాన్ని పోగొట్టడానికైనా, వీడి బాధని తగ్గించడానికైనా వాడు కోరుకున్నట్టుగా నువ్విక్కడే ఉంటానని చెప్పరా? మాతోనే కలిసుంటానని వాడికి చెప్పరా? నాకు కూడా ఇక్కడే ఉండాలని ఉంది నానా. మీతో కలిసి ఉండాలనే ఉంది, కానీ రాధ ఒప్పుకోవట్లేదు కదా. అరే పండు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పానురా మనందరం కలిసిందాం, మీ అమ్మను ఒప్పించు అని చెప్పానా? చెప్పానా లేదా? చెప్పాను డాడీ. నా వైపు నుండి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఇక్కడ రాధ నా మాట వినలేదు, అక్కడ రుక్మిణి నన్ను వదలలేదు. రాధ మనసు గాని రుక్మిణి మనసు గాని మారితే తప్ప మనందరం కలిసి ఉండడం అనేది జరగదు.